welcome back to my channel. Today I'm going to show you oats dosa ela cheyalo roju meeku chupinchipothunanu. Very simple dish and healthy also. So ippudu manam ela cheyalo chuddam mari. So first uriddalu nenu 1 cup teeskuntunanu. 4 to 5 hours water la soak cheskovali. And next oats nenu ikkada 2 cups teeskuntunanu. 1 cup uriddal 2 cups oats teeskuntunanu. Oats ni 10 minutes ela water la soak cheskovali. సో ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకున్నాం ఓట్స్ని. అండ్ నెక్స్ట్ ఈ మెజరింగ్ కప్తో నేను ఓట్స్ అండ్ ఉరిద్దాలు తీసుకున్నాను. సో ఇప్పుడు మనం ఉరిద్దాల్ని వాష్ చేసి ఇప్పుడు బ్లెండర్లో యాడ్ చేసుకున్నాము. లిటిల్ బై లిటిల్ వాటర్ యాడ్ చేసుకుంటూ బ్లెండ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం బ్లెండర్లో పెట్టుకున్నాము. సో ఇప్పుడు మనం బ్లెండ్ చేసుకున్నాం. సో మనకి బ్లెండ్ అయింది, చూద్దాం ఇప్పుడు. సో ఒకసారి చూద్దాము, స్మూత్గా బ్లెండ్ అవ్వాలి. సో మనకి స్మూత్గా బ్లెండ్ అయింది. ఒక బౌల్లోకి తీసుకున్నాము. సో మనం ఓట్స్ని బ్లెండ్ చేసుకున్నాము. ఓట్స్ని ఇప్పుడు బ్లెండర్లో యాడ్ చేసుకున్నాము. లైట్గా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి బ్లెండ్ చేసుకోవడానికి. సో ఇప్పుడు మనం మూత పెట్టేసుకున్నాము. స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి ఓట్స్ని. సో మనకి బ్లెండ్ అయింది, చూద్దాం ఇప్పుడు. ఒకసారి మిక్స్ చేసుకున్నాం. సో బాగా స్మూత్గా బ్లెండ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం బౌల్లోకి తీసేసుకున్నాము. సో ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్నాం ఉరిద్దాలు అండ్ ఓట్స్ని బాగా మిక్స్ చేసుకోవాలి. సమ్ సాల్ట్ యాడ్ చేసుకున్నాము. సాల్ట్ యాడ్ చేసుకొని లైట్గా మిక్స్ చేసుకున్నాం. సో మనకి 8 hours అలా ఫర్మెంటేషన్ అవ్వాలి. సో మనకి 8 hours తర్వాత బాగా ఫర్మెంటేషన్ అయింది. సో ఇలా మిక్స్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం దోశ గ్రిడిల్ పెట్టుకున్నాము. దోశ గ్రిడిల్ హీట్ అయింది. సో ఇప్పుడు మనం దోశ స్ప్రెడ్ చేసుకున్నాము. సో ఇలా స్లోగా రౌండ్ షేప్లో దోశ స్ప్రెడ్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ ఘీ యాడ్ చేస్తున్నాను. 2 teaspoons ఘీ యాడ్ చేస్తున్నా. ఘీ వల్ల మనకి దోశ టేస్ట్ వస్తుంది. సో ఇప్పుడు మనకి దోశ ఫ్రై అయింది కదా, టర్న్ చేసుకున్నాము. సో ఇలా స్లోగా టర్న్ చేసుకోవాలి. సో మనకి దోశ ఫ్రై అయింది. సో ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాం. మనకి సింపుల్గా దోశ రెడీ అయిపోయింది. టేస్టీ అండ్ హెల్దీ ఓట్స్ దోశ విత్ గ్రీన్ చట్నీ. సో మీరు ట్రై చేయండి, కామెంట్ చేయండి.